ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. మొదటి 2 నెలల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటన్నిటినీ అధిగమించి ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ వేగవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు జేసీ లక్ష్మీషా వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్ లోగల తన ఛాంబర్లో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం వివరాలను జాయింట్ కలెక్టర్ మీడియాకు తెలియజేశారు. సతతగా 3వ నెల ఇప్పుడు డోర్ డెలివరీ చేయడానికి రంగం సిద్ధం చేశాము. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి MDS ద్వారా డోర్ డెలివరీ చేయడానికి ఎసెన్షియల్ కమాడిటీస్ని ఇప్పుడే జిల్లాలో ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది. గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క ఆఫీసర్స్ స్టాఫ్ దీంట్లో సహకారం అందించాలని కోరాము. ఇప్పుడు సిస్టమ్ అనుకుంటే ఇది ఎర్లీ మార్నింగ్ 7 కల్లా డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. స్ట్రీట్ వారీగా MDS వెళ్ళి డోర్ డెలివరీ చేస్తారు. ఇది చేసేది నార్మలీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు వస్తుంది ఏమో, అందుకే వాలంటీర్స్ ద్వారా మీ స్ట్రీట్కి ఈ రోజు వస్తుంది అని ఒకరోజు ముందే చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఓకే మనకి రేపు వస్తుందని వాళ్ళు చక్కగా వెయిట్ చేసేవచ్చు. అలాగే ఇచ్చే సరుకులన్నీ ప్రాపర్గా వెయిట్ చేసి వాళ్ళ ముందే వెయిట్ చేసి ఇవ్వడంతో చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది. పబ్లిక్ కూడా చాలా అందంగా ఉంటున్నారు. అలాగే క్వాలిటీ ఆఫ్ రైస్ కూడా చాలా చక్కగా ఉంది. అలాగే MDO ఆపరేటర్స్ కూడా ఫస్ట్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు పనిచేసిన వెంటనే వాళ్ళకి అకౌంట్కి 21,000 డబ్బులు పడడంతో వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. చాలా చక్కగా ఓనప్ చేసి కొంతమంది అయితే ఒకరోజుకి 300 కార్డు కూడా చేస్తున్నారు. మనం యాక్చువల్లీ ఓన్లీ 100 కార్డ్స్ వరకు చేయండి అంటే వాళ్ళు 300 కార్డు కూడా చేసి విత్ఇన్ 12 డేసే కంప్లీట్ చేసుకుని వాళ్ళు హ్యాపీగా రెస్ట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అయ్యింది. ఇంకా స్టెబిలైజ్ 2 మంత్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యి ఏప్రిల్ 1 నుంచి చక్కగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ప్రజలు కూడా కొంత సహకారం ఇచ్చి ఈ స్కీమ్ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాము. ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉంటే లైక్ లేట్ అవుతుందేనో లేదా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికక్కడ అది అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఎవరు దానివల్ల కంగారు పడాల్సిన అక్కర్లేదు. దానికి విలేజ్ లెవెల్ వరకు సంసిద్ధంగా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ జిల్లా లెవెల్ కూడా ఒక కాల్ సెంటర్ పెట్టి ఉన్నాము. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అక్కర్లేదు. అందరికీ వాళ్ళ అర్హతలు బట్టి వాళ్ళ ఎంటైటిల్డ్ సరుకు ఎసెన్షియల్ కమ్యూనిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుతున్నాను.